రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. అత్యంత సృజనాత్మకత శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో కాకతీయులు సృష్టించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపద రామప్ప. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు ఈ ఖ్యాతి దక్కింది. 800 ఏళ్ల కిందట నిర్మించిన ఈ శిల్పకళా సంపదకు గుర్తింపు దక్కడం తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షించదగిన విషయం. ఆ కాలంలోనే ఇసుక పునాదులు, నీటిలో వేస్తే తేలే ఇటుకలు, విభిన్న రూపాలలో వందలాది ఏనుగు బొమ్మలు, అదరహం అనిపించే శిల్పకళలతో నిర్మించిన వైభవం రామప్ప దేవాలయం. ఇసుక రాయితో, నల్ల చలువ రాయితో నిర్మించిన అద్భుత కట్టడం. ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించడానికి 40 సంవత్సరాల కాలం పట్టింది. 800 ఏళ్ల కిందట అంటే క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు రామప్పను నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్త వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప.